మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టీటీడీ అక్రమాలపై ప్రభుత్వ విజిలెన్స్ కు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. టీటీడీలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ విజిలెన్స్ అధికారులను కోరారు. వాణి ట్రస్ట్ నిధులపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గడిచిన 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా మంజూరు చేసిన బ్రేక్ దర్శనం, సేవా టికెట్లపై విచారణ జరపాలని అధికారులను కోరారు కిరణ్ రాయల్. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. గడిచిన 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలంటూ జనసేన నేతలు ప్రభుత్వ విజిలెన్స్ను ఆశ్రయించారు. ఆ మేరకు తిరుపతిలో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన నేత కిరణ్ రాయల్ ఉన్న ఆయనతో మాట్లాడించేద్దాం. మొత్తం చెప్పండి, అంటే ఏమని ఫిర్యాదు చేస్తారు, మీకున్న అభ్యంతరాలు ఏంటి? సార్, నమో వెంకటేశయ్య. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఒకసారి కోట్లాది దేవునికి ఇస్తారు. అలాంటిది ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వం 5 ఏళ్ళు పెద్ద స్కామ్ చేసింది. ఎంత స్కామ్ అంటే 1,350 కోట్లు వసూలు చేసి 1,000 కోట్లు డిపాజిట్ చేశామన్నారు. యా డిపాజిట్ చెప్పలేదు. 350 కోట్లు గుళ్ళు మరమ్మతులు చేస్తాం, గుళ్ళు కట్టాం, గుళ్ళు కూల్చామన్నారు. ఎక్కడ గుళ్ళు కట్టారో ఇంతవరకు చెప్పలేదు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కోట్లు స్కామ్ చేశారంటే దానికి ఈ రోజు వరకు లెక్కాచారం లేకుండా గత ప్రభుత్వం అధికారులు ఈఓ జేఈఓ చైర్మన్ కలిసి మమ్మల్ని విమర్శించి ఒక లెటర్ ఇచ్చారు. ఏమని క్లీన్ చిట్ ఏమీ లేదని. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ప్రక్షాళన మొదలెట్టాము. వాస్తవంగా చెప్పాలంటే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద స్కామే జరిగింది. నిధులు లేవు, నిధులు వైసీపీ పార్టీ కారణంగా మళ్లించేశారు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఏమనిచ్చాము, పట్టుకోమన్న దొంగల్ని శిక్షణ వేయాలి. ఎందుకంటే ఇది ఒకటే కాదు, తువ్వేగోదు అవినీతి. టీటీడీలో టికెట్ల కుంభకోణం, తిరుమల జయ ఆఫీస్ కేంద్రంగా వందలాది టికెట్లు ఇచ్చినారు. ఒక్కొక్క మంత్రికి 1,000,000 టికెట్లు, 6 టికెట్లు 12 టికెట్లు అంటే ఓకే ఇస్తారు దర్శనానికి. సెల్ఫ్ 70 టికెట్ 80 టికెట్ అంటిస్తారు సార్. ఇది చాలా సేవలు, ఇవన్నీ కూడా పెద్ద అవినీతి. మొత్తం బయట తీయాలని చెప్పి కూడా ఈరోజు కోట్లు అభివృద్ధి జరుగుతుంది మీ ఆరోపణలు సార్? దాదాపు 350 కోట్లు అఫీషియల్గా చూపించారు. 350 కోట్లు గుళ్ళుకి ఇచ్చామన్నారు. ఏ గుళ్ళుకి ఇచ్చారు ఇంతకు చెప్పలేదు. ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ పర్మిషన్ లేకుండా ఇస్తారా? ఏ ఇంజనీర్ ఇచ్చినాడు, ఏ సంస్థకి ఇచ్చారు? ఏదో సంస్థకి ఇచ్చారంట, ఏ సంస్థకి ఇచ్చారు? ఆ 350 కోట్లు ఏ గుళ్ళు కట్టినారు? ఏమీ లేదు. మొత్తం తూతుమంత్రంగా ఓ 10-15 లక్షల లెక్కలు చూపించారు. 1,000 కోట్లు డిపాజిట్ అన్నారు, ఏ గుళ్ళో డిపాజిట్ చేశారు? అసలు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి? దళిత వాళ్ళు శ్రీకృష్ణుడు గుళ్ళు కడతా అని చెప్పి తీసుకున్న డబ్బు అది. దళితుల పేరు చెప్పి 1,350 కోట్లు కాజేసిన ప్రభుత్వం ఇది. టికెట్ల కేటాయింపులో కూడా ఏమైనా అక్రమాలు జరిగిన అనుమానాలు ఉన్నాయా మీకు? ఖచ్చితంగా జరిగాయండి. దానికి ఎగ్జాంపులే ఇదిగోండి, రోజా ఇచ్చినటువంటి లెటర్ ఎగ్జాంపుల్. ఈ లెటర్లో చూస్తే మనము ఒక ఎమ్మెల్యే దర్శనానికి వెళ్ళాలంటే ఒక 5 మంది ప్లస్ ఎమ్మెల్యేతో వెళ్తారు, లేదంటే మినిస్టర్ అయితే ఒక 15 మందితో కూడా వెళ్ళొచ్చు, 20 దాకా వెళ్ళొచ్చు. కానీ ఆమె వందల సంఖ్యలో వెళ్ళిందే కాకుండా ఇలాగ దర్శనాలే ఇలా చేశారంటే ఇలాగ సేవలు ఇంకెన్ని అమ్మేసుకుని ఉంటారు? సేవలు అమ్ముకోవడమే కాదు, వాళ్లకు ఇదే బతుకుదెరువు అయిపోయింది. మినిస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మినిస్ట్రీ ఇచ్చాడు రోజాకి, అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ఈరోజు టీటీడీ దేవస్థానాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు సంపాదన చేసుకున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు, ముక్కు పిండి మొత్తం వసూలు చేసే విధంగా మేము మా చర్యలు ఉంటాయని సందర్భంగా తెలియదు. ఇది మొత్తంగా జనసేన చేస్తున్న డిమాండ్ ప్రధానంగా ఆ మేరకు టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల గోల్మాలు, అలాగే గత 5 ఏళ్లుగా విఐపీలు వివిఐపీలు అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇష్టారాజ్యంగా సేవా టికెట్లు పొంది అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఆ మేరకు జనసేన నేతలు తిరుపతిలో ఉన్న విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా విజిలెన్స్ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ హేమంత్ మురళి, 10 టీవీ తిరుపతి.